హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ మాధవి శ్రీనివాస్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు మన దీపవర్ణన నాలుగో శుక్రవారం పూజ చేసిన పూలు ఎలతో ఎలా చేశానో ఆ పిక్స్ పెడుతున్నాను అన్నమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా పూజలు ఎందుకు చేయాలి అని. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదండి, మరి ఎందుకు ఈ మన తలరాతం ఇలా ఉంది అని అనుకునేటప్పుడు మళ్ళీ పూజలు ఇవన్నీ ఎందుకు? మనకు రాసింది ఇంతే, మన కర్మ ఇంతే, మన తలరాత ఇంతే అనుకుంటూ ఉంటారు కదా. బ్రహ్మ మన నుదుటికి రాత రాసేటప్పుడు అందులో ఒక మాట కూడా రాశాడంట, నేను రాసే రాతని నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోవచ్చు అని. అర్చనలు ఉపాసనలు చేసి మీ విధిని మీ చేతుల్లోనే పెడుతున్నాను అని. ఒక కథ ఉంది, విభుముఖుడు అని రాజు ఉండేవాడంట. అతనికి 50 సంవత్సరంలో మరణగండం ఉన్నది అని అతను తెలిసింది. అతను ఆ మరణగండాన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి అదృష్టం కొట్టి ఒక గురువుని దొరికాడు అనమాట. ఆ గురువుని ఆశ్రయించి అతను చెప్పినట్టు అర్చనలు మృత్యుంజయ హోమాలు చేస్తూ వచ్చాడు. అప్పుడు అతనికి 50 సంవత్సరంలో తను చావాల్సిన వాడు కూడా బ్రతికాడంట. అందుకనే మనం కూడా మన కర్మ ఇంతే అని అనుకోకుండా మనకు తోచిన పూజా విధానాలతో మనం చేసుకుంటూ మన అర్చన మనం చేసుకుంటూ ఉంటే అమ్మవారిని అలాగే కొలుస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఏదో పెద్ద పెద్ద గండాల నుంచి కూడా చిన్న చిన్న ఆపదలు వచ్చి పెద్ద పెద్ద గండాల నుంచి మనం కూడా తప్పించుకొని చిన్నగా బయటపడొచ్చని అనుకోవచ్చు. ఇంతే మన కర్మ ఇంతే అని ఊరికి అనుకోకుండా ఆ అమ్మని ఆశ్రయించి అమ్మవారిని అర్చించుకుంటూ అమ్మవారి గుడిలోకి వెళ్ళినప్పుడు గుడిలో ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మన రాత్రులు మారిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకి మంచిగా అనిపిస్తుంది. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనలో ఒక వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట. ఇంటికి వచ్చినా కానీ పాజిటివ్ ఎనర్జీ. మనం నిత్యం లలిత అమ్మవారి పాదాలను వదలకుండా నిత్యం పూజ చేసుకుని అమ్మవారి నామాలు స్మరిస్తూ ఉంటే అమ్మదయ మన పైన ఎప్పుడూ ఉంటుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అందుకే అంటారు. ఏ కష్టం వచ్చినా ఏడ్చుకుంటూ కూర్చోకుండా ధైర్యంగా అమ్మ చెంతకు వెళ్ళి కూర్చొని ఆ కష్టం చెప్పుకోండి, ఏదో ఒక దారి చూపిస్తుంది అమ్మ. అంతే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ మాత్రే నమః. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతి సౌవన్నాం వరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌ